సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సువర్ణ. ఏదైతే దిశా నిందితుల ఎన్కౌంటర్ తర్వాత వీళ్ళ బాడీస్ని దాదాపుగా 2 రోజుల పాటు అంటే 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా మహబూబ్ నగర్ జిల్లా మెడికల్ కాలేజీలో భద్రపరచడం జరిగింది. అక్కడే పోస్టుమార్టం కూడా నిర్వహించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో అలాగే హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. ఎన్కౌంటర్ చేసినటువంటి పోలీసులపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, దాంతోపాటుగా ఇది బూటకప్ ఎన్కౌంటర్ అని చెప్పేసి కూడా కొన్ని విచారణలు పిటిషన్లు వేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇటు బాడీస్ అన్నింటినీ కూడా గాంధీ ఆసుపత్రిలో భద్రపరచాలని చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా దాదాపుగా 13వ తారీఖు వరకు కూడా గాంధీ ఆసుపత్రిలో డెడ్ బాడీస్ని భద్రపరచాలని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో దాదాపుగా మొన్నటి వరకు అంటే అప్పటి నుంచి 9వ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా గాంధీ హాస్పిటల్లోనే మార్చరీలోనే ఈ డెడ్ బాడీస్ 7, 8, 9, 10 గ్లాస్ ఫ్రిజరీస్లో వీటిని భద్రపరచడం జరిగింది. కానీ పోస్ట్మార్టం చేశారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆ బాడీస్ అనేటివి అంటే డీకంపోజ్ అవుతున్నాయి. సో వీటికి ఎంబాంబింగ్ చేయాల్సి వస్తుందని చెప్పి చేయాల్సి ఉంటుందని చెప్పి గాంధీ ఆసుపత్రి వైద్యులు అయితే సూచిస్తున్నారు. అయితే ఇంకా లేట్ అయిన కొద్దీ ఆ బాడీస్ కుళ్ళిపోవడం జరుగుతుంది. అవి మళ్ళీ రీపోస్ట్మార్టం చేయడానికి కూడా వీలు ఉండదు. సో స్మెల్ కూడా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది అని చెప్పేసి గాంధీ ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. అయితే ఒకవేళ ఎంబాంబింగ్ చేయాల్సి వస్తే అంటే రసాయనాలు అన్నిటి కూడా ఆ పోస్ట్మార్టం చేసినటువంటి బాడీలోకి ఎక్కిస్తే మాత్రం అది రీపోస్ట్మార్టం చేయడానికి వీలుండదు. సో దీనికి సంబంధించి సత్వరమే హైకోర్టు ఇటు ప్రభుత్వం కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చొరవ తీసుకొని బాడీస్ని భద్రపరచడం అంటే బాడీస్ కుళ్ళిపోకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే గాంధీ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది అయితే చెప్తున్నారు. అయితే మొత్తానికి దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వానికి గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ కూడా ఒక లేఖ రాసేందుకు సిద్ధమయ్యారు. దీనిపైన సోమవారం అంటే నిన్న కూడా దీనిపైన ఒక కమిటీ వేసుకొని గాంధీ ఆసుపత్రి సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో డిస్కషన్ చేసుకొని ప్రభుత్వానికి లేఖ రాసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అత్యాధునిక సదుపాయాలు ఉన్నటువంటి గాంధీ ఇటు ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్ ఆసుపత్రికి ఈ బాడీస్ అన్నింటినీ కూడా షిఫ్ట్ చేయాలని చెప్పేసి అయితే గాంధీ ఆసుపత్రి నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రభుత్వంతో చర్చ అంటే మాట్లాడిన తర్వాత ఎలాంటి అంటే ఇక్కడి నుంచి మూవ్ చేయాలా లేకపోతే ఆసుపత్రికి ఢిల్లీ ఆసుపత్రికి పంపించాలా అనేది మాత్రం ఇంకో క్లారిటీ వస్తుంది. సో కానీ ప్రస్తుతం మాత్రం హైకోర్టులో ఇటు సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి బాడీస్ని మూవ్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చొరవ తీసుకొని బాడీస్ డీకంపోజ్ కాకుండా ఉండేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని చెప్పేసి గాంధీ ఆసుపత్రి సిబ్బంది అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సువర్ణ. రైట్, థ్యాంక్ యూ వీరేందర్.